2024 జనవరి నెలలోని 3,000 రూపాయలు పెంచిన పెన్షన్ కానుకలో నెల్లూరు రూరల్ ఎంపీపీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర ప్రభాకర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన పెన్షన్ల పెంపు హామీని నిలబెట్టుకుని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 3,000 రూపాయల పెన్షన్ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 2024 సంబంధించి సంవత్సరాల వరకు పెంచారు, అలాగే 2024 సంబంధించి ప్రభాకరన్ గారు మన మండలానికి ఇచ్చేసి పద్దెనిమిది ఎక్కడ లేని విధంగా భారతదేశంలో పెద్ద మొత్తం నాగేశ్వరరావు కొత్తగా శాంక్షన్ అయిన 78 పెన్షన్లు మన 18 గ్రామాల్లో కొత్తగా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. గతంలో 5,638 పెన్షన్లు మనం ప్రతి నెల కూడా ఇస్తూ ఉన్నాం. దగ్గర దగ్గర ప్రతి నెల ఈ మండలంలో 1,68,00,000 రూపాయలు వాలంటీర్ల ద్వారా మీ ఇళ్లకే చేర్చడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఒక నెల ముందు చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేశాడు. ఆయన ఉన్నంత కాలం 2,000 ఇవ్వలేదు. ఆ 2,000 రూపాయలు నేను తర్వాత ఇస్తానని ఆయన చెప్పడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో నేను ఈ 2,000 కాదు ప్రతి సంవత్సరం 250 లెక్కను పెంచుకుంటూ 3,000 రూపాయలు 2024 నాటికి చేస్తానని చెప్పడం, దాన్ని ఆచరించడం కూడా మీ అందరికీ తెలుసు. పేదవాళ్లకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ప్రతి నెల కానీ అన్ని సక్రమంగా అందుతూ ఎలాంటి కరప్షన్కి తావు లేకుండా ఈరోజు కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. గతంలో ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు తీసుకోవాలంటే ఎంతో కొంత ముట్ట చెప్పాల్సిన పని ఉండేది. ఈరోజు అలా కాకుండా నేరుగా ఇళ్లకే మీ అకౌంట్లలో వచ్చే విధంగా జరుగుతూ ఉంది. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల కూడా మనకి ఎంతో మేలు జరుగుతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, గతంలో ఈ వ్యవస్థ మన రాష్ట్రంలో లేదు, భారతదేశంలో ఎక్కడా కూడా లేదు. ఈరోజు మనం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం, వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే పనులు జరిగే విధంగా మనం అన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూనే మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా లోపం లేకుండా మనం అటు రూరల్ మండలంలో కానీ పట్టణంలో కానీ అన్ని కూడా చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో కూడా 3,000 రూపాయలు పెన్షన్ లేదు. మన ఒక్క రాష్ట్రంలోనే ఇన్ని పథకాలు ఇన్ని పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం సక్రమంగా జరుగుతుందంటే ఎన్ని కష్టాలు పడి ఈ డబ్బులంతా కూడా ఆదా చేసి పేదలకి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. రేపు చంద్రబాబు నాయుడు నేను వస్తే మహిళలకు ఉచితంగా బస్సు టికెట్ ఇస్తాను, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను, లేదా ఒక 15,000 రూపాయలు ఇస్తాను అని ఇంటికి చెప్తూ ఉన్నాడు. అంటే మిగతా కార్యక్రమాలన్నీ కూడా ఇవ్వను అని దీని అర్థం. ఆయన గతంలోనే చెప్పాడు ఇంత డబ్బు ఇవ్వాలంటే డెవలప్మెంట్ చేయలేము, వీటిని ఆపాలని అనేక సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి ఒకటి ఆలోచించండి, మనకి మంచి చేసే నాయకుడు కావాలా, ఏదో అబద్ధాలు చెప్పి వాటిని కూడా సక్రమంగా ఆయన 14 ఏళ్లలో ఏనాడు కూడా చెప్పిన మాటకు కట్టుబడి ఏ కార్యక్రమాన్ని కూడా అమలు చేయలేదు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకొని మనకి మంచి చేసే ప్రభుత్వాన్ని తిరిగి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉన్నాం, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇంతకన్నా ప్రజలకి కావాల్సింది ఏమీ ఉండదని కూడా తెలియజేసుకుంటూ, మీరందరూ రాబోయే ఎన్నికల్లో అటు
జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను ఆశీర్వదించాలని మంచి మనసు చేసుకొని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.